అన్నపురెడ్డి లో వైఎస్ షర్మిలని కలిసి ఉపాధి హామీ పథక కూలీలు 12 వారాలుగా పని చేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదని షర్మిల దృష్టికి తీసుకొచ్చిన కూలీలు కేసీఆర్ హయాంలో ఉపాధి హామీ పథకం దారుణంగా ఉంది శ్రమ దోపిడికి గురి చేస్తున్నారు పని చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతారా కేసీఆర్ మీకు ఇది న్యాయమా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి ఇక్కడ ప్రజలు ఏమి సంతోషంగా ఉన్నారని మీరు దేశాలు ఏలబోతున్నారు ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ముందు వీళ్ళకు సమాధానం చెప్పండి నిరంత దరిద్రంగా వీళ్ళ పరిపాలన ఉందో అర్థమయ్యేది చిన్న దొర తెలంగాణలో ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలు కేటీఆర్ గారికి ఫ్రెండ్స్ కాదట ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కేసీఆర్ గారికి ఫ్రెండ్స్ కాదు కాబోలు అందుకే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఉద్యమకారులు ఎంత కష్టపడుతున్నారో కాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్ళు కూడా ఈ రోజు ఎందుకన్నా ఉద్యమంలో పాల్గొన్నామా మేము నష్టపోయాము సాధించింది ఏమీ లేదు అని ఈ రోజు వరకు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు పట్టించుకునేవాడు లేదు కేసీఆర్ గారికి తెలంగాణ ఫ్రెండ్స్ లేరు తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కనిపించవు ఎందుకంటే తెలంగాణ ఫ్రెండ్స్ ఏ లేరు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడ ఎంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అర్థమయ్యే ఇక్కడ నిరుద్యోగులు ఉద్యోగాలు రేక ఎంత ఘోషపడుతున్నారో అర్థమయ్యేది తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటే అయ్యా ఒడ్లు కొంటామని ఒకసారి కొనమని ఒకసారి వీళ్ళు నానా రకాలుగా మత్తులో మాట్లాడితే రైతులు ఘోషపడి అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం అర్థమయ్యేది ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటే కదా అర్థమయ్యేది ఉపాధి హామీ పనికి పని చేయించుకొని కూడా డబ్బులు ఇవ్వడం లేదు అనేది